వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లకు సంబంధించిన వివరాలకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి ఇక తాజాగా సమావేశంలో కొన్ని ముఖ్యమైన వివరాలు అయితే రావడం జరిగింది స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసి నచ్చితే లైక్ చేసి మీకు తోటి ఉద్యోగులతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాలు చూసుకున్నట్లయితే ఉద్యోగులు తమకు రావాల్సిన ఆర్థిక సర్వీసు పరమైన ప్రయోజనాల విషయాలను ఎవరికీ చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి నెలకొందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ పేర్కొన్నారు ఇక ఆదివారం కర్నూల్లో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బంగి శ్రీధర్ అలాగే కె వెంకటరమణ ఆధ్వర్యంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కౌన్సిల్ సమావేశం అయితే నిర్వహించారు ఏపీజీఏ రాష్ట్ర అధ్యక్షుడితో పాటు ప్రధాన కార్యదర్శి జి ఆస్కర్ రావు హాజరయ్యారు ఇక సూర్యనారాయణ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ ఇలాంటి అయోమయ పరిస్థితిని అయితే చూడలేదు అంటూ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించడం లేదు ఇక మంత్రివర్గ ఉపసంఘం అప్పుడప్పుడు సమావేశాలు నిర్వహిస్తున్న ఫలితం ఉండటం లేదు ఏ నెల జీతం ఆ నెలలో వస్తే సంబరాలు చేసుకునే పరిస్థితి అయితే ఏర్పడింది ఇక ప్రధాన ఉద్యోగ సంఘాలు అచేన అచేతనంగా ఉండి సారీ అచేతనంగా ఉండిపోయాయి అని వ్యాఖ్యానించారు ఇక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మీద అభిమానంతో ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సామరహస్యంగా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని చెప్పారు ఇక చివరిగా న్యాయమైన డిమాండ్ల సాధనకు పోరాడాలంటూ పేర్కొన్నారు ఇదిలా ఉండగా పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తానంటూ ప్రతిపక్ష నేతగా ఉన్న ఉన్నప్పుడు జగన్ ఇచ్చిన హామీని నెరవేర్చాలని అడిగినందుకు కేసులతో వేధించడమే విశ్వసనీయత అని రాష్ట్ర సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అప్పలరాజు అలాగే పార్థసారథి ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఇక అధికారం చేపట్టిన ఏళ్ల తర్వాత సీఎం జగన్ హామీని నిలబెట్టుకోలేదని విమర్శించారు ఐదేళ్ల కిందట ఇడుపులపాయ నుంచి ప్రారంభించిన ప్రజా సంకల్ప యాత్ర సందర్భంగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ పద విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ అమలు చేస్తానంటూ జగన్ హామీ ఇచ్చారు దీనిపై పూర్తి అవగాహనతోనే హామీ ఇచ్చినట్లయితే అప్పుడు అనేక సార్లు అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంటూ ఈ సందర్భంగా మాట్లాడారు మరి ఏదేమైనా సరే ప్రభుత్వానికి ఈ విషయం పట్ల అయితే వదిలేయాలి ఏదేమైనా సరే ఉద్యోగులకైతే ఒక మంచి భవిష్యత్తును ఇస్తానని ఈ రకంగా ప్లేట్ రివర్స్ చేయడం ఎంత మాత్రం కూడా సరికాదని ఉద్యోగులంతా కూడా బాధపడుతున్నారు